అణుశక్తిని సృష్టించిన సైంటిస్టుగా మూడవ ప్రపంచ యుద్ధంలో ఏం జరుగుతుందో చెప్పండి అని ఒక జర్నలిస్ట్ ఐన్స్టీన్ అడిగాడు. దానికి ఐన్స్టీన్ చాలా బాధతో ఇచ్చిన ఆన్సర్ ఇది, మూడవ ప్రపంచ యుద్ధం గురించి నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నాలుగో ప్రపంచ యుద్ధం గురించి తెలుసు. అదేంటంటే, నాలుగవ ప్రపంచ యుద్ధం ఎప్పటికీ జరగదు, మూడవ ప్రపంచ యుద్ధమే చివరి యుద్ధం అని చెప్పాడు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అధికారికంగా శాంతి స్థాపన చేసినప్పటి నుంచి ప్రపంచ దేశ రాజకీయ నాయకులందరూ ఆఖరి ప్రపంచ యుద్ధం కోసం ఆల్రెడీ అన్నీ సిద్ధం చేసుకొని కూర్చున్నారు. మీకు విషయం తెలుసా, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అంటే 1945 నుంచి సుమారు 100 దేశాల్లో 200కు పైగా యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలన్నీ కూడా మూడవ ప్రపంచ యుద్ధంలోనివే. అలాగే మన భూమిని 9 సార్లు నాశనం చేయగల వెపన్స్ను 1980స్లోనే కనిపెట్టారు. టెక్నాలజీ స్పీడ్గా పెరగడంతో చిటికలో ప్రపంచాన్ని నాశనం చేయగల వెపన్స్ను డెవలప్ చేయడంలో అమెరికా రష్యా దేశాలు ఎంతో ముందుకెళ్ళాయి. అందువల్ల అమెరికా రష్యా దేశాలకు రెండవ ప్రపంచ యుద్ధంలో వాడిన ఆయుధాలు చాలా ఓల్డ్ మోడల్స్ కనిపించాయి, వారికి అవి ఎందుకు పనికిరావు. సో వాటిని ఎక్కడో ఒక చోట అమ్ముకోవాలి, వాటికి గిరాకీ అవసరం. వాటిని అమ్మాలంటే యుద్ధం ఉన్నప్పుడు మాత్రమే వీలవుతుంది. అందువల్ల పాకిస్తాన్కు అమెరికా నిన్న మొన్నటిదాకా ఆయుధాలు ఇస్తూనే ఉంది. దాంతో సహజంగానే ఇండియా రష్యా నుండి తుప్పు పట్టిన ఓల్డ్ ఆయుధాలను కొన్ని కోట్లు పెట్టి కొంటూనే ఉంది. ఈ విషయం తెలియని భరతమాత ముద్దుబిడ్డలు రష్యా మా పెద్దన్న అని సంబరాలు చేసుకుంటారు. ఇండియా పాకిస్తాన్ మధ్య వైరం ఆగిపోతే అమెరికా రష్యాలోని తుప్పు పట్టిన ఆయుధాల వ్యాపారంకి గండి పడుతుంది. అందుకే యుద్ధాలు ఆపాలని వారెవ్వరూ కోరుకోరు. ఎందుకంటే కొన్ని కోట్ల డాలర్స్ ఖర్చు పెట్టి తయారు చేసిన ఆయుధాలను వాళ్ళెక్కడ అమ్ముకోవాలి. అందుకే భారత్ పాక్ లాంటి నిరంతరం గొడవలు పడే దేశాలకు వాళ్ళు అమ్ముతారు. మీకు విషయం తెలుసా, మన దేశ బడ్జెట్లో సుమారు 30% యుద్ధానికి పోతుంది. ఆ 30%లో 50% రాజకీయ నాయకుల జోబుల్లోకి, కొంతమంది ఇండియన్ ఆర్మీ అధికారుల ప్యాంట్ పాకెట్లోకి వెళ్తాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలన్నీ కలిసి శాంతి కోసం ఎన్నో సంస్థలను స్థాపించి జనాలను వెర్రోలను చేస్తున్నాయి. ఈ శాంతి సంస్థలు పెట్టిన తర్వాత కూడా సుమారు 100 దేశాల్లో 200కు పైగా యుద్ధాలు జరిగాయి. ప్రతి యుద్ధం సగటున 3.5 సంవత్సరాలు జరిగింది. ఈ యుద్ధాల్లో దాదాపు 2 నుంచి 3 కోట్ల మంది మరణించారనే అంచనా. నిజానికి ప్రపంచ యుద్ధాలు వీటితో పోల్చుకుంటే చాలా పీస్ఫుల్గా జరిగాయి. సెకండ్ వరల్డ్ వార్లో 60 లక్షలు మాత్రమే చనిపోయారు. అయితే ఇప్పుడు శాంతి పేరు చెప్పి దానికన్నా 10 రెట్ల ప్రజల్ని చంపింది. ఇప్పటి వరకు ఎక్కువ యుద్ధాలు ఏషియాలోనే జరిగాయి. రష్యా అమెరికా దేశాలు కలిసి ఆఫ్ఘనిస్తాన్ని కుక్కలు చింపిన విస్తరాకు చేసిందని మనం ఆల్రెడీ తాలిబన్ హిస్టరీలో చెప్పుకున్నాం. ఏన్షియంట్ కాలంలో జరిగిన యుద్ధాల్లో సాధారణ పౌరులు ఎప్పుడూ చనిపోలేదు. సైన్యాలు యుద్ధం చేస్తుంటే సైనికులు మాత్రమే చనిపోయేవారు. కానీ ఇప్పుడు ఏ యుద్ధంతో సంబంధం లేని చదువుకునే పిల్లలు, వంటింట్లో వంట చేసుకునే స్త్రీలు, చిన్న చిన్న జాబ్స్ చేసుకునే అమాయకులు సైతం నిర్దాక్షిణ్యంగా చనిపోతున్నారు. 1986లో అమెరికన్ ప్రెసిడెంట్ అయిన రొనాల్డ్ రీగన్ ఏ కారణం లేకుండా లిబియా దేశంపై దండెత్తాడు. లిబియాలో సాధారణ పౌరులు ఉండే ప్రాంతాల్లో కావాలని బాంబులు వర్షం కురిపించాడు. గడాఫీని చంపడమే రొనాల్డ్ లక్ష్యం. గడాఫీకి లిబియాలో 3 ఇళ్ళున్నాయి, వాటిని రీగన్ బాంబులతో నాశనం చేయించాడు. కిరాయి గుండాలు గడాఫీ కోసం లిబియా మొత్తం గాలించారు.
కానీ ఎక్కడా దొరకలేదు. చివరికి గడాఫీ కూతుర్ని దారుణంగా చంపారు. గడాఫీ కానీ లిబియా ప్రజలు కానీ అమెరికాకు చేసిన తప్పేం లేదు. కానీ అధికార బలంతో రొనాల్డ్ రీగన్ రెచ్చిపోయాడు. మానవాళి ఎంతవరకు ఎదుర్కొన్న కటిక చీకటి రాత్రి అదే. కానీ అందరూ రెండవ ప్రపంచ యుద్ధమే చాలా ఘోరమైన యుద్ధమని, అంత పెద్ద యుద్ధం మళ్ళీ రాదని అక్కడే ఆగిపోయారు. ప్రస్తుత ప్రపంచ యుద్ధ బడ్జెట్ సంవత్సరానికి దాదాపు $19-20 billion. ప్రపంచంలో ప్రతి సెకండ్కు 10 మంది ఆకలితో చనిపోతున్నారు. అలాగే చవకబారు టీకాల వల్ల ఎంతోమంది చిన్నపిల్లలు చనిపోతున్నారు. సుమారు 250 మిలియన్ చిల్డ్రన్స్ కనీసం ప్రాథమిక విద్యకైనా నోచుకోవడం లేదు. యూనో, ఒక సబ్మెరైన్కు అయ్యే ఖర్చుతో 50 అభివృద్ధి చెందిన దేశాల్లో స్కూల్కెళ్ళే 160 మిలియన్ పిల్లల వార్షిక ఎడ్యుకేషన్ బడ్జెట్కు సమానం. ప్రపంచంలోని అడవులన్నీ సుమారు సంవత్సరానికి 30 మిలియన్ హెక్టార్ల చొప్పున కనుమరుగవుతున్నాయి. 1 ఇయర్ క్రితం అమెజాన్ అడవులు నాశనమైన విషయం సోషల్ మీడియా సాక్షిగా షేర్ చేసి ముసలి కన్నీరు కార్చిన మనందరికీ తెలిసిందే. వచ్చే 20-30 సంవత్సరాలలో ఉష్ణమండల అరణ్యాలన్నీ అంతరించిపోతాయి. సో దాని ప్రభావం భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ అడవులే మనకు ఆక్సిజన్ను, జీవాన్ని ఇస్తున్నాయి. సో అడవులన్నీ ఇదే రీతిలో అంతరించిపోతే జనాలకు సరిపోయే ఆక్సిజన్ కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. కానీ ఎక్కడ వెతకాలి? ఒక పక్క ఆకాశం పై పొరలో కార్బన్ మోనాక్సైడ్ మందంగా పేరుకుపోయింది, మరో పక్క ఓజోన్కు బొక్కపడుతుంది. సో దీనివల్ల వాతావరణ టెంపరేచర్ ఎక్కువ అవుతుంది. ఇలా టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల ఉత్తర దక్షిణ ధ్రువ ప్రాంతాల్లోని హిమాలయాలు, మంచు పర్వతాలు ఘనీభవించి ఉన్న మంచు కరుగుతుంది. దాంతో అన్ని సముద్రాల్లోని నీటి మట్టం 40-50 అడుగులు పెరుగుతుంది. దాంతో దేశాలు, నగరాలు వరదల పాలవుతాయి. దాదాపు భూమి మొత్తం మునిగిపోతుంది. అలాగే భారత్లో నీటి నిల్వలు ఎండిపోతున్నాయి. మనం భయంకరమైన జీవావరణ ప్రమాదం అంచున ఉన్నాం. ఆఫ్రికాలో ఏం జరుగుతుందో జరిగిందో అదేవిధంగా కొన్ని సంవత్సరాల్లో భారత్లో కూడా జరగబోతుందని అంచనా. ఒకవైపు జనాభా పెరుగుతుంది, మరోవైపు కెమికల్స్ వల్ల నేల బంజర భూమిగా మారుతుంది. దాంతో ఆహార కొరత ఏర్పడుతుంది. ఆకలి తట్టుకోలేక చేతికి దొరికిన దాన్ని తినడం ప్రారంభిస్తారు, అంటే వైల్డ్ యానిమల్స్ లాంటివి తింటారు. అలా తినే కరోనా వచ్చింది. జైళ్లలో మగ్గుతున్న వాళ్ళల్లో 40% మంది స్వలింగ సంపర్కులే అని జైళ్ళ నుంచి వచ్చిన ఒక సర్వే చెబుతుంది. అది కూడా ఖచ్చితమైన ఇండెక్స్ కాదు. జైళ్ళ అధికారులు ఆ 40%ని కూడా అతి కష్టం మీద ఒప్పుకున్న తప్పుడు లెక్కలు. ఎందుకంటే 20-30 సంవత్సరాలుగా జైళ్ళల్లో మగ్గుతున్న వారికి స్త్రీతో సంబంధం ఉండదు. కాబట్టి వారిలో 70% స్వలింగ సంపర్కులుగా మారిపోతున్నారు. కానీ గవర్నమెంట్ దీన్ని అస్సలు లెక్కలోకి తీసుకోదు. వీటన్నిటికంటే పెద్ద భూతం రాజకీయ నాయకులు. ప్రజల్లో వాళ్ళ ఉనికి తగ్గిపోయినప్పుడల్లా మతాన్ని రెచ్చగొట్టి జనాల తార్కిక జ్ఞానాన్ని చంపుతారు. మనిషి రేషనల్గా ఆలోచించకపోతే పశువుతో సమానం. దాంతో ప్రజలు వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో గమనించరు. ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 చాలా ఉన్నాయి. 3వ ప్రపంచ యుద్ధం గురించి కళ్ళప్పగించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది కూడా.